అరే అమ్మ శ్రీకాంత్ జైల్లో కూర్చున్నాడు ఏందో అసలు కొంచెం వెరైటీ వెరైటీగా ఉందన్న ఈసారి అయితే అసలు మస్తు అనిపించింది అన్న నాకైతే ట్రైలర్ చూస్తే ఈ సినిమా చాలా హిట్ కొడుతుంది అన్న ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే అన్న ట్రైలర్ గురించి చెప్పే సినిమా గురించి మాకెందుకు ట్రైలర్ గురించి చెప్పు నేను అంటే చెప్పగలుగుతున్నాను ట్రైలర్ చూసి దాన్ని ట్రైలర్లో ఏముందో అడిగా సినిమా గురించి అడగలేదు నిన్ను ట్రైలర్లో ఏముందో అడిగా అదే చెప్పు ట్రైలర్లో ఏముందన్న గుప్పా గుప్పా గుద్దుతాడు శ్రీలీల రక్తం వస్తుంది శ్రీకాంత్ లోపల కూర్చున్నాడు నాకు అవి చూస్తుంటే కొత్తగా అనిపించింది అనేది ఒక పెళ్లిళ్ళ ఫైట్ కానీ ఆ సీన్లు కానీ కొంచెం ఒక కొత్త అట్రాక్షన్ అనిపించింది అన్న మస్తు ఉంటుంది సినిమా కూడా మస్తు ఉంటుంది భయ ఎందుకంటే రామ్ యాక్టింగ్ అంటే చాలా సూపర్ భయ ట్రైలర్లో చూస్తే కూడా మంచి అవుట్పుట్ వచ్చింది భయ మస్తు అనిపించింది నాకైతే శ్రీలీల ఏదో పెద్ద అందగత్తెలాగా డైలాగ్ కొట్టింది కదా శ్రీలీల పెద్ద అందగత్తెలాగా ఏదో డైలాగ్ కొట్టింది శ్రీ రామ ఏదో వేసింది అప్పుడు పంచు ప్రీ రిలీజ్ ఈవెంట్ దగ్గరన శ్రీలీల ఏదో డైలాగ్ కొడితే నువ్వు పెద్ద అందగత్తె వాడినట్టుగా ఏదో డైలాగ్ కొట్టిందిగా రాము ట్రైలర్లోనా ఇంకా అంత పెద్ద డైలాగులు ఏమి గుర్తుపెట్టుకోలేనా నేనైతే నువ్వు చూసినా ఎట్లుంటే మా ఊరుని వాళ్ళకి ఎట్లుంటే చెప్పు గుద్దుతున్నాడా లే పాడేస్తున్నాడా లేకుంటే ఏమైనా స్టోరీ ఎట్లుంది సెంటిమెంట్ లాస్ట్కి ఫైనల్ ఏమవుతుంది అట్లుంటా మన మెంటాలిటీ కానీ ట్రైలర్ చూసానే నాకు మస్తు అనిపించింది అన్న అంటే ఒక లెవెల్ ఉంటుంది సినిమా అన్నట్లు అనిపించింది చూస్తేనే బాగుంటుంది కూడా అన్న సినిమా అదే కాక మన హీరో బాలయ్య బాబు వచ్చారు కదా ఈవెంట్కి బాలయ్య బాబు కూడా వచ్చినారు అనే ఈవెంట్కి బాలయ్య బాబు ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చినారు ఆడ కూడా కొన్ని వీడియోస్ అయితే చూసిన బాలయ్య బాబు మీద పంచులు వేసింది మన జబర్దస్త్ ఆమె పేరు ఏం పేరు ఉందన్న జబర్దస్త్ ఆమె పేరు చెప్పానా చెప్పే జబర్దస్త్ చూడండి నేను జబర్దస్త్ శ్రీదేవ్ డ్రామా కంపెనీ అన్నా రశ్మియా శ్రీదేవి రశ్మి కాదు పెద్ద కూర్చుంటా చూడు దాని మీద కూర్చొని శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎవరు కూర్చుంటారు సరేలే ట్రైలర్ గురించి చెప్పు ఇప్పుడు ఇంద్రజ 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 అన్న ఇంద్రజ బాలకృష్ణ అని ప్రీలీజ్ ఈవెంట్లా తర్వాతకి ఏమో తమ్ముళ్ళు పెట్టినాడన్న వాడు కానీ ఇంద్రజ చాలా ఫేమస్ హీరోయిన్ అన్న ఒకప్పుడులా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా బాగా మాట్లాడింది అన్న మంచిగా అనిపించింది ఇంకా బాలయ్య బాబు అంటే ఇంకా వాళ్ళ నాన్న తోపు ఇంకా వాళ్ళకంటూ ఒక చరిత్ర ఉంది వాళ్ళ గురించి నేను మాట్లాడేదంత ఉండొని కాదు వాళ్ళు ఇంకా ఎప్పటికైనా వాళ్ళు రాజులు గొప్పవాళ్ళు గొప్ప మనసున్న మనుషులు వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అన్నగారు కానీ అందరూ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసి చాలా బాగుంది భయ ట్రైలర్ గురించి మాట్లాడదాం మళ్ళీ ట్రైలర్ ఎట్లా అనిపించింది అంటే భయ రాముది ఒక కొత్త లుక్గా ఈ దీంట్లో ఉన్నట్లుగా దీంట్లో లేదు ఒక దేవదాస్ చూసుకుందాం ఒక జగడం చూసుకుందాం ఒక్కొక్క స్టైల్ ఒక్కొక్క విధంగా రామ్ రామ్ రెండు మంచిగా తనదైన తగ్గట్టు స్టైల్లో ఆ విధంగా రామ్ది క్యారెక్టర్ అట్లుంటుంది భయ మస్తు అనిపించింది భయ గడ్డం కూడా ఈసారి కొంచెం నీలక్కడనే పెట్టినాడు అనిపిస్తుంది అన్న గడ్డం కొంచెం నీలక్కడ కాదన్న నువ్వు ఆయన చూసి పెట్టినట్లు నువ్వు బాగా మంచిగా అనిపించింది అన్న థ్యాంక్ యూ